కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. అయితే భేటీ వెనుక ఆంతర్యం ఏంటి? అసలు ఎన్డీఏలో జనసేన ఉన్నట్లా లేనట్లంటే ఏం చెప్తా? అది బహుశా పవన్ కళ్యాణ్ చెప్పాలి, ఎందుకంటే అది టు బి ఆర్ నాట్ టు బి అని షేక్స్పియర్ హామ్లెట్లో ఒక స్టేట్మెంట్ ఉంది, టు బి ఆర్ నాట్ టు బి అని. సో ఇప్పుడు మధ్యలో మాత్రం పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ కూడా నేను ఎన్డీఏ నుంచి వచ్చేసాను బయటకు వచ్చాను అన్నట్టు కూడా స్టేట్మెంట్ వచ్చాయి. ఆయన పనిచేయాల్సింది స్థానిక బీజేపీ నేతలతో, కానీ చర్చించేదల్లా నేను జాతీయ బీజేపీ నేతలతో చర్చిస్తానంటూ ఎప్పుడు బీజేపీతో మాట్లాడన్నా ఏకంగా ఢిల్లీ వెళ్ళి అమిత్ షాను కలుస్తాడు, లేదా మోడీ వైజాగ్ కలిస్తే వైజాగ్లో మోడీని కలుస్తాడు. కానీ స్థానికంగా ఉన్న బీజేపీ నేతలతో పవన్ కళ్యాణ్ తన స్థాయి కాదని అనుకొని చర్చలు జరిపాడు. అది మీకు పురేందేశ్వరి అప్పుడు అదే జరిగింది, సోమ వీర్రాజు అప్పుడు అదే జరిగింది. సో ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ స్థానిక బీజేపీ నేతల లైట్ తీసుకుంటూ జాతీయ బీజేపీ నేతలతోనే తన రాయబారం అంటూ తనను ప్రజెంట్ చేసుకుంటాడు. అది జనసేనను ఎలివేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, కానీ జనసేన బీజేపీ బంధాన్ని పెంచడానికి ఉపయోగపడదు. ఎందుకంటే అల్టిమేట్గా అమిత్ షాతోనో మోడీతోనో వెళ్ళి పవన్ కళ్యాణ్ గుజరాత్లో పనిచేయడు, పవన్ కళ్యాణ్ పనిచేయాల్సింది ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎవరితో డీల్ చేయాలి? ఉపరేంద్రేశ్వర్తోనో సోమవీర్రాజుతోనో వీళ్ళతోనే ఆయన వ్యవహరించాలి, ఇంకా వేరే వారితో వ్యవహరించడానికి అవకాశమే లేదాడ. కానీ ఆయన స్థానిక బీజేపీ నేతలు ఎప్పుడూ లైట్ తీసుకుంటూ ఉంటాడు. సో ఇది సహజం. ఇప్పుడు ఇక్కడ కూడా తెలంగాణలో కిషన్ రెడ్డి లక్ష్మణ్ వచ్చి మాట్లాడితే మళ్ళీ వీళ్ళతో కాదు నా స్థాయి తెలుసుకోవడానికి నేను ఏకంగా అమిత్ షాతోనే తెలుసుకుంటానంటూ ఢిల్లీ వెళ్ళి అమిత్ షాతో మాట్లాడాడు. అమిత్ షా ఏం చెప్పాడు? బీజేపీ జనసేన కలిసి పనిచేయమని చెప్పాడు. అంటే కలిసి పనిచేయాలంటే ఏంటి? జనసేన సీట్లు ఇస్తానా లేదా బీజేపీకి బేషరతుగా జనసేన మద్దతు ఇవ్వమనా? సో ఒక్కవైపు ఏమో ఆంధ్రప్రదేశ్లోనే బీజేపీతో కలవడం అనేది ప్రశ్నార్థకమైంది. బీజేపీతో ఎన్డీఏలో ఉంటూ ఎన్డీఏలో లేని తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటున్నట్టు జనసేన ఎట్లా ప్రకటిస్తుంది? ఇప్పుడు ఉదాహరణకు ఏదైనా ఒక పార్టీ ఒకే రాష్ట్రంలో ఒక పార్టీ ఎన్డీఏలో ఉంటుంది కానీ ఎన్డీఏలో లేని పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది, అది ప్రాక్టికల్గా సాధ్యమవుతుందా? కానీ అదొక విచిత్రమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. బీజేపీమో తెలుగుదేశంతో కలవడానికి రెడీ కాలేదు, జనసేనమో తెలుగుదేశంతో కలుస్తున్నామని ప్రకటించింది. మరి దీంతో ఇక తాము ఎన్డీఏలోనే లేనట్టే అన్న సంకేతాలు జనసేన ఇచ్చింది. మళ్ళీ సడన్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మళ్ళీ ఎన్డీఏలో ఉన్నట్లుగా మళ్ళీ సంకేతాలు ఇస్తున్నారు. అంటే తెలంగాణలో ఎన్డీఏలో ఉండి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏలో లేకుండా పోతారా అనే క్వశ్చన్ మార్క్. లేదా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్డీఏలో ఉండరు, గుజరాత్లో మహారాష్ట్రలో ఎన్డీఏలో ఉంటారా? సో అందువల్ల ఇది గందరగోళంగా ఉన్నమాట నిజం. దీనికి క్లారిటీ ఇవ్వగలిగిన సత్తా ధైర్యము ఒక్క పవన్ కళ్యాణ్కి మాత్రమే ఉంది, మిగతా ఎవరికి కూడా ఇది అర్థం కాని అంశం. అది ఎన్డీఏలో ఉన్నట్లా లేనట్లా బహుశా బీజేపీ నేతలైన మోడీ అమిత్ షాలకు కూడా అర్థమైనట్లేదు. సో ఉంటే ఉన్నట్లు లేనట్లు ఉండడం మిథ్య, లేకపోవడం మిథ్య అనుకొని ఒక అద్వైతం చెప్పుకొని బతకాలి. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ విద్య, బీజేపీ విద్య, జనసేన కలవడం విద్య, కలవకపోవడం విద్య అనే ఒక తాత్విక చింతన చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.